శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రోతలకు నమస్కారం ఈరోజు మాఘ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఇంద్రుని శాప విముక్తి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఈ విధంగా చెప్పాడు దేవతలారా మాఘమాస మహిమను ఎంత చెప్పినా చాలదు మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజామున్నగును చేసిన వాని పాపములన్నీ నశిస్తాయి మాఘవ్రతం ఆచరించిన వారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠాన్ని చేరతారు మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇస్తుంది మాసములలో మాఘమాసము గొప్పది సూర్యుడు ప్రకాశించే వారిలో గొప్పవాడు వృక్షము వృక్షములలో ఉత్తమమైనది దేవతలలో నేను ఉత్తముణ్ణి వేదములు శాస్త్రములలో ఉత్తమమైనవి ద్విజుడు అన్ని వర్ణములలోనూ గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంత ఋతువు గొప్పది మంత్రములలో రామ తారకము ఉత్తమమైనది స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగ ఉత్తమమైనది మేరువు పర్వతములన్నింటిలో గొప్పది అన్ని దానములలోనూ ధనదానము గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతములలోనూ ఉత్తమము మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము కృష్ణవేణి గంగా కావేరీ ఇలా సర్వ నదులయందు పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయంలో స్నానము చేస్తే వచ్చే పుణ్యము మూడు దినములు అరుణోదయ సమయంలో చేసిన మాఘస్నానం వలన వస్తుంది మాఘస్నానము చేసి పూజామున్నగు వాటితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపంలో ఉన్న నన్ను పూజించిన మోక్షం వస్తుంది అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘ వ్రత మహిమను వివరించాడు దేవతలు విష్ణువాక్యాన్ని శిరసావహించి ఇంద్రుణ్ణి వెతుకుతూ పద్మగిరి పర్వతానికి చేరారు ఇంద్రుణ్ణి వెతుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించింది ఆ తొండ వారిని చూసి భయంకరమైన ధ్వని చేసింది దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని తలిచారు వారు దానిని తీగలతో బంధించారు ఎంత ప్రయత్నించినా ఆ తొండ కదలలేకపోయింది మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలిచి మరునాడు మాఘస్నానాధికాన్ని చేసి ఆ తీర్థమును తొండపై పోశారు పవిత్ర ఉదకం చేతడిసిన తొండ దివ్యాలంకారములు కలిగిన స్త్రీగా మారిపోయింది దేవతలు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు నీ వివరవని ఆమెను అడిగారు ఆమె శాప విముక్తికి సంతోషించి దేవతలకు నమస్కరించి ఈ విధంగా అంది నేను సుశీల అనే పేరు కలదారను కాశ్మీరమును నివసించి బ్రాహ్మణుని పుత్రికను మా తండ్రి నాకు వివాహం చేశాడు నా దురదృష్టవశాత్తు నా భర్త పెండ్లి జరిగిన నాలుగవ నాడు మరణించాడు మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించారు నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము స్త్రీగా పుట్టడం మరీ కష్టము బాల్యముననే వైధవ్యం పొందుతా మరింత కష్టము ఈ విధంగా బాల్యం బాల్యమునునే భర్తను పోగొట్టుకుని ఉన్న ఈమెను నేను చూడజాలను ఈమెను బంధువులకు అప్పగించి వనాలకు పోయి తపం ఆచరించుటే మేలుని తలిచాడు పుత్రికనైన నన్ను బంధువుల వద్ద ఉంచి నా తల్లిదండ్రులిద్దరూ వనవాసానికి వెళ్ళిపోయారు అక్కడే వారు మరణించారు నేను బంధువుల వద్ద ఉండేదానిని వారి నిరాదరణ ఫలితంగా చూచువారు ఎవ్వరూ లేకపోవట చేత భిక్షాటనంచే జీవించేదాన్ని నిలువయున్న దానిని భుజిస్తూ భిక్షలో వచ్చిన మంచి ఆహారాన్ని అమ్ముకుంటూ జీవించాను భక్తి వ్రతము ఉన్న వాటిని నేను ఎరుగను ఉపవాసం అంటే ఏమిటో తెలియదు ఏకాదశి వ్రతం చేసేవారిని చూసి పరిహాసం చేసేదానిని ధనమును దాచి సంపాదన పుర్రాలను అయ్యాను నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకుంటూ నేను కోరిన వారిని పొందుచు నీతి నియమాలను విడిచిపెట్టి దురాచారవంతురాలనే జీవితాన్ని గడిపాను తరువాత మరణించి నరకానికి చేరాను అక్కడ అనేక రీతులుగా శిక్షింపబడ్డాను పులి కోతి ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మలను పొందాను పెక్కు బాధలను పడ్డాను ఒకనాటి జన్మలో ఐదు దినముల క్రిందటి ఆహారాన్ని ఆకలి కలవానికి పెట్టాను ఆ చిన్న మంచి పని వలన మీరు దయవుంచి నాకు శాప విముక్తిని కలిగించారు అని పలికింది మాఘమాస పవిత్ర నదీ జల స్పరిశిచే ఆమె దేవత్వాన్ని పొంది దేవప్రియ అనే పేరును పొందింది దేవతలలో ఒకరు ఆమెను వివాహమాడారు మాఘమాస మాహాత్మ్యమును దేవతలు గమనించి విస్మితులయ్యారు ఇంద్రుణ్ణి వెదకసాగారు పద్మగిరి గుహల్లో వికార రూపంతో తిరుగుతున్న ఇంద్రుణ్ణి చూసి వారు బాధపడ్డారు ఇంద్రుడు వారిని చూసి సిగ్గుపడి లోపలికి పారిపోయాడు దేవతలు ఇంద్రుణ్ణి చూసి వెంబడించి అతన్ని ఊరడించి ధైర్యం చెప్పారు నీవు చేసిన పాపములను పోగొట్టుకున్నట్టుకు శ్రీ మహావిష్ణువుని శాప విముక్తికి మార్గాన్ని సూచించారు ఆ ప్రకారం చేద్దాం రమ్మని తుంగభద్రా తీరానికి తీసుకుని వచ్చారు మాఘమాసమంతా అతని చేత మాఘస్నానం చేయించారు ఇంద్రుడు శాపవిముక్తుడయ్యాడు కృతజ్ఞుడై విష్ణువును స్థుతించాడు ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి చేరి రాక్షసులను జయించి సుఖంగా ఉండసాగాడు గృత్సనమధ మహర్షి జుహునుమునికి ఈ విధంగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుతుండగా జుహునుముని స్వామి ఈ విష్ణు కథామృతము ఇంకా వినాలని ఉంది ఇంకా చెప్పండి అని కోరాడు అప్పుడు గృత్స్నమధుడు ఈ విధంగా చెప్పాడు పూర్వం పంపాతీరంలో ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు ధన సంపాదనం తప్ప ధన వినియోగము అతడు చెయ్యలేదు పూజ దానము మున్నకు మంచి పనులను కూడా చేయలేదు అందువల్ల మరణించిన తరువాత నరలోకాన్ని చేరాడు అక్కడ కొంతకాలం ఉండి దరిద్రుడై జన్మించాడు దరిద్రుడై మరిన్ని పాపకార్యాలు చేశాడు మరణించి పిశాచమై తీరాన మర్రి చెట్టుపై నుండి అక్కడికి వచ్చిన వారిని పీడించుతూ ఉండేవాడు ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపంలో నివసిస్తూ మాఘస్నానము పూజ మున్నగు వాటిని చేస్తూ శిష్యులకు మాఘమాస మాహాత్మ్యమును వివరించుచూ ఉన్నాడు అతడు మాఘస్నాన మహిమను వివరించుచూ ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమును చీకట్టు నశించినట్లుగా నశించును మాఘస్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయటం వలన శుభములను చేయకపోవటం వలన అశుభములను వివరించసాగాడు ఆ సమయంలో పిశాచ రూపంలో పయనించి క్రిందపడింది ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకంపై వానిపై జల్లుచు పంపా జలమున మాఘస్నానమును అతని చేత చేయించను వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన మాఘస్నానము వలన అతని రూపం పోయి దివ్య రూపం వచ్చినది మాధవ అనుగ్రహం వలన వైకుంఠానికి చేరాడు రేపు మరొక అధ్యాయం గురించి తెలుసుకుందాం ధన్యవాదములు